అది కూడా విజిట్ చేద్దాం. చారిత్రాత్మకమైనటువంటి నగరంలో అనేక విద్యా సంస్థలు అనేక కళాశాలలు కూడా ఇక్కడ ఉన్నాయి. కాలక్రమేణా ఆ బిల్డింగ్స్ అంతా కూడా కొంత శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఎంతోమంది ప్రముఖులు ఈ కళాశాలలో ఈ విద్యా సంస్థలో చదువుకొని ఉత్తీర్ణులై ఉన్నతమైనటువంటి స్థానాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ తిరిగి స్మరిస్తూ మరి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో మన దేశ మాజీ ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు గారి సెనిటరీ సెలబ్రేషన్ సందర్భంగా వారు చదువుకున్నటువంటి అనేక ప్రాంతాలలో ఆ కళాశాలలు కానీ ఆ విద్యా సంస్థలన్నీ కూడా సందర్శించడానికి చూసేదానికి దాన్ని పునరుద్ధరించడానికి గౌరవ పెద్దలు పార్లమెంట్ సభ్యులు మన ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు వినోద్ కుమార్ గారు ఇక్కడ రావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ కళాశాలలో మరి సరిగ్గా పివి నరసింహారావు గారు చదువుకున్నటువంటి కళాశాలను దాన్ని ఏ తీరుగా ఇంకా ఈ సెనిటరీ సెలబ్రేషన్ సందర్భంగా దాన్ని పునరుద్ధరించి రాబోయే తరాలకు కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి కళాశాలను ఇంకా అనేక కోర్సులతో అందియాలని చెప్పి ఈరోజు వారు సందర్శించడం జరిగింది. విద్యాభ్యాసం ఇక్కడ చాలామంది ప్రముఖులు ముఖ్యంగా తెలంగాణలో ఉత్తర తెలంగాణలో హైదరాబాద్ నగరం తర్వాత మళ్ళీ వరంగల్లోనే మాత్రమే ఉన్నత విద్య అవకాశాలు ఇక్కడ ఉండే ఆ రోజులలో హైదరాబాదు తర్వాత వరంగల్నే ఉన్నత విద్యకు అవకాశాలు ఉండే. ఇక్కడ చదివినటువంటి ప్రముఖులు చాలామంది ఉన్నారు పేరు పేరున. అయితే వాళ్ళలో పివి నరసింహారావు గారు ఒకరు. వారు 1931 నుండి 39 వరకు 1931 నుండి 1939 వరకు వారు ఇక్కడ పాఠశాల విద్యాభ్యాసం చేయడం జరిగింది. ప్లస్